అంగన్వాడీలో హక్కులను విధులను అంగన్వాడీల హక్కులను అంగన్వాడీల హక్కులను కాపాడాలి. ఈరోజు జగిత్యాల ప్రాజెక్టు కార్యాలయం ముందు జియో నెంబర్ 8 జియోను స్వాగతించినా కానీ, అంటే 180 దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అంగన్వాడీలకి 180 రోజుల సెలవు దినాలని ప్రభుత్వం ప్రకటించింది. దానికి మేము స్వాగతిస్తున్నాము. కానీ ఆ జియోలో ఉన్నటువంటి విషయానికి వస్తే, 180 రోజులు సెలవు దినాలు ఇచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళని ఆ యొక్క పనిలో పెట్టేసేసి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనేసి అంటున్నారు. దానిని మా యొక్క హక్కును కాలరాస్తున్నట్టే ఆటోమేటిక్గా మా ఇచ్చే మమ్మల్ని వెనక్కి వెళ్ళే పరిస్థితి తీసుకురావడానికి ఇది సిద్ధంగా ఉంది. కావున ఈ యొక్క జీవోను సవరించేసేసి ఆ యొక్క సెలవు దినాలలో ఇంతకుముందు అయితే ఏ రకంగా అయితే ఇన్ఛార్జ్ సెంటర్గా పక్క సెంటర్ వాళ్ళకి ఇచ్చారో అదేవిధంగా పక్క సెంటర్ వాళ్ళకి సెలవు దినాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ప్లేస్లో పక్క టీచర్కి ఇన్ఛార్జ్ ఇచ్చేసేసి వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునేషను ఇదే టీచర్కి ఇచ్చినట్టు చేయనచ్చో అన్ని విషయాలపైన తనకు అవగాహన ఉంటుంది. అక్కడ సెంటర్ కూడా కుట్టుపడకుండా సక్రమంగా నడుస్తుంది. దానివల్ల మళ్ళీ తను సెలవు పైన వెళ్ళి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా సెంటర్ నడిచేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క జియో నెంబర్ 8 సవరించాలి, లేదంటే పూర్తిగా రద్దు చేసైనా కానీ కూడా అంగన్వాడీ యొక్క విధులకు ఆటంకం కలగకుండా మా యొక్క హక్కులకి భంగం కలగకుండా ఖచ్చితంగా ఈ యొక్క జియో నెంబర్ 8 సవరించాలి, లేదా పూర్తిగా రద్దు చేసైనా కానీ కూడా కొత్త జియోను తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి అన్ని ప్రాజెక్టు కేంద్రాల ముందు ఈ యొక్క జియో నెంబర్ 8 కాపీని దగ్గర చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ప్రాజెక్టు కార్యాలయం ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది జరిగింది.